Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేసీ వారసుడికి లోకేష్తో చెడింది అక్కడేనా? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్కు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు, యువ నాయకుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి చివరి హెచ్చరిక చేశారు. అది మాటల ద్వారా కాకుండా చేతలతో అని చెప్పొచ్చు. తమ అడ్డాలో లోకేష్ పాదయాత్ర ప్రవేశించినా జేసీ పవన్ కనీసం ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గత సార్వత్రిక ఎన్నికలలో అనంతపురం లోక్సభ నియోజకవర్గం నుంచి జేసీ పవన్ పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అడపదడప టీడీపీ కార్యకలాపాల్లో జేసీ పవన్ పాల్గొనేవారు. ఆ తర్వాత నెమ్మదిగా అది కూడా మానేశారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేసీ పవన్ పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే ఇప్పటికే అక్కడ టీడీపీకి ప్రభాకర్ చౌదరి రూపంలో బలమైన అభ్యర్థి ఉన్నారు. జేసీ కుటుంబానికి ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. జేసీ కుటుంబాన్ని అనంతపురంలో ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టనివ్వనని గతంలో పలుమార్లు ప్రభాకర్ చౌదరి బహిరంగంగానే హెచ్చరించిన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికలలో జేసీ పవన్ అనంతపురం లోక్సభ, జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి భంగపాటుకు గురయ్యారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ మాత్రం రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు. అనంతపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయాలన్న తన మనసులో మాటను చంద్రబాబు, లోకేష్ వద్ద పవన్ బయటపెట్టారు. ఇందుకు వారు సమ్మతించలేదని విశ్వసనీయ సమాచారం. దీంతో టీడీపీపై జేసీ పవన్ గుర్రుగా ఉన్నారు. చిత్తూరులో లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టినా జేసీ పవన్ మాత్రం కలవలేదు. కనీసం తన సొంత జిల్లా అనంతపురంలో లోకేష్ పాదయాత్ర సాగుతున్నా జేసీ పవన్ మాత్రం దూరంగా ఉండడం గమనార్హం. ఇటీవల లోకేష్ను జేసీ దివాకర్ రెడ్డి కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా లోకేష్ పాదయాత్ర 67వ రోజుకు చేరింది. సింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకుని తాడిపత్రి నియోజకవర్గంలో ప్రవేశించింది. లోకేష్కు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. కానీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తనయుడు పవన్ కనిపించకపోవడం టీడీపీలో చర్చనీయాంశమైంది. తాడిపత్రి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ కనీసం ఒక ఫ్లెక్సీని కూడా జేసీ పవన్ పేరుతో కట్టలేదంటే ఆయన ఎంతగా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అనంతపురం అసెంబ్లీ సీటు ఇవ్వకపోతే టీడీపీకి దూరమవుతామనే వార్నింగ్ జేసీ పవన్ ఇచ్చారనే చర్చకు తెరలేచింది. జేసీ దివాకర్ రెడ్డి తనయుడి ఆగ్రహం చివరికి ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలలో ఎలాంటి రాజకీయ మార్పు తీసుకురానుందో చూడాలి.